హలో హాయ్ మై డియర్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ హెచ్ఎస్ఆర్ బ్యాంకు. ఫ్రెండ్స్, ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్న కాన్సెప్ట్ ఏంటంటే చూడండి, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఆఫ్ కెమిస్ట్రీ. ఓకే, బీఎస్సీలో ఉన్నటువంటి కెమిస్ట్రీ లోపల ఎస్పెషల్గా థర్డ్ సెమిస్టర్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. అగ్రిగేట్గా చూస్తే ఇక్కడ ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్స్ మనం 5 రాయాల్సి ఉంటుంది, 5 మార్క్స్ క్వశ్చన్స్ 5 రాయాల్సి ఉంటుంది, టోటల్గా 75 మార్క్స్ పేపర్. అయితే ఇక్కడ విషయం ఏంటంటే నేను 13 క్వశ్చన్స్ ఆఫ్ 10 మార్క్స్ చెప్తాను, దాంట్లో ఖచ్చితంగా మనకు 5 అనేది కవర్ అవుతాయి. ఓకే, దాంతోపాటు 15 5 మార్క్స్ చెప్తాను, ఆ 15 లోపల మొత్తం 5 యూనిట్స్ ఉంటాయి, 5 యూనిట్స్ లోపల ఆ 15 లోపల మనకు 5 to 6 అనేది కవర్ అవుతుంది. మాక్సిమం ఏంటంటే ఇక్కడ నేను చెప్పే క్వశ్చన్స్ కానీ చదువుకున్నారంటే మీకు అప్రాక్సిమేట్లీగా 80 to 90% అనేది స్కోర్ కవర్ అవుతుంది. కొన్నిసార్లు 100 అవ్వచ్చు, కొన్నిసార్లు 70 నుండి అబో అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి ఈ యొక్క క్వశ్చన్స్ కనుక మీరు నేర్చుకున్నారంటే ఖచ్చితంగా పాస్ అవ్వడం కాదు, మంచి పర్సంటేజ్ అనేది వస్తుంది. ఓకే ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. బిఫోర్ స్టార్టింగ్, ఐఎమ్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు ది డాక్టర్ నరేంద్ర సార్, ఈజ్ ద కెమిస్ట్రీ ఎక్స్పర్ట్ అండ్ వన్ ఆఫ్ మై కొలీగ్. ఓకే, లెట్స్ గెట్ స్టార్ట్. ఓకే, ఒకసారి చూడండి, దిస్ ఇస్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. యూనిట్ లోపల ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి SN1 అండ్ SN2 రియాక్షన్స్. SN1 SN2 రియాక్షన్స్ అనేది 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే, దాంతోపాటు స్నార్ రియాక్షన్ అనేది కూడా ఏంటి అంటే 10 మార్క్స్ క్వశ్చన్. ఇక్కడ విషయం ఏంటంటే ఫస్ట్ యూనిట్ లోపల ఓన్లీ SN1 SN2 రియాక్షన్ స్నార్ రియాక్షన్స్ నేర్చుకుంటే ఖచ్చితంగా ఒక క్వశ్చన్ 10 మార్క్స్ లో కవర్ అవుతుంది. ఓకే, ఇది మీరు చదువుకోవాల్సిన 2 క్వశ్చన్స్ ఇది ఫస్ట్ యూనిట్. కమింగ్ టు ది 5 మార్క్స్ క్వశ్చన్స్ లోపల ఫస్ట్ వచ్చేసి ప్రైస్ రీఅరేంజ్మెంట్ వచ్చేసి 5 మార్క్స్. సెకండ్ వచ్చేసి ఫినాకోల్ అండ్ ఫినాకలోన్ రీఅరేంజ్మెంట్ ప్రాసెస్ వచ్చేసి 5 మార్క్స్ కి ఇంపార్టెంట్. తర్వాత రీమర్ టీమెన్ రియాక్షన్ ఇది కూడా ఏంటంటే 5 మార్క్స్ క్వశ్చన్. ఏంటంటే ఫస్ట్ యూనిట్ లోపల మనం 2 10 మార్క్స్ 3 5 మార్క్స్ నేర్చుకుంటే చాలు. ఓకే, ఈ నేర్చుకుంటే ఖచ్చితంగా మనకు అట్లీస్ట్ 10 to 15 స్కోర్ అనేది దీనిలో అవుతుంది. జస్ట్ 5 క్వశ్చన్స్ నేర్చుకోవడానికి చాలా తక్కువ టైం పడుతుంది, ఈ క్వశ్చన్స్ నుండి 10 to 15 మార్క్స్ వస్తుందంటే ఇట్స్ అ వెరీ హ్యూజ్ అనమాట. ఓకే, క్లియర్. ఇది యాక్చువల్ గా ఫస్ట్ యూనిట్. ఇప్పుడు సెకండ్ యూనిట్ లో ఏమి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ సెకండ్ యూనిట్ లో గల ఫస్ట్ నుండి ఫస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే మెలోనిక్ ఎస్టర్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్. ఇది వచ్చేసి 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దాంతోపాటు ఎసిటో ఎసిటిక్ ఎస్టర్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఇది సెకండ్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్. దీంతో పాటు ఈ రెండింటితో పాటు ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బోనైల్ కాంపౌండ్స్ అనే క్వశ్చన్ 10 మార్క్స్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ గా ఉంది. ఓకే, కాబట్టి 3 10 మార్క్స్ సెకండ్ యూనిట్ లోపల. వీటితో పాటు 5 మార్క్స్ క్వశ్చన్స్ 3 ఉన్నాయి, ఈ 3 యూనిట్ లోపల ఒకటి వచ్చే ఛాయస్ ఉంది. ఓకే, దీంతో పాటు ఇక్కడ విషయం ఏంటంటే వీటిలో చెప్తున్న వాటిలో కొన్ని 5 మార్క్స్ అడగవచ్చు, కొన్ని 10 మార్క్స్ అడగవచ్చు. 5 మార్క్స్ ఇచ్చిన 10 అడగవచ్చు, 10 మార్క్స్ ఇచ్చిన 5 మార్క్స్ అడగవచ్చు, కానీ మాక్సిమం ఇవే కవర్ అవుతూ ఉంటాయి. ఓకే, ఇప్పుడు చూడండి, 5 మార్క్స్ వచ్చేసరికి కీటో ఇనాల్ టాటోమరిజం 5 మార్క్స్. ఓకే, సెకండ్ వచ్చేసి బేయర్ విలిచర్ ఆక్సిడేషన్ ఇస్ ఆ 5 మార్క్స్. తర్వాత ఆల్డాల్ కండెన్సేషన్ ఇస్ ఆ 5 మార్క్స్ క్వశ్చన్. ఓకే, ఇవి యాక్చువల్ గా సెకండ్ యూనిట్ లో ఉన్నటువంటి 3 10 మార్క్స్ అండ్ 3 5 మార్క్స్. ఇవి కానీ చదువుకున్నారంటే ఖచ్చితంగా దీని నుండి కూడా 10 to 15 మార్క్స్ అనేది స్కోర్ కి ఛాయిస్ ఉంటుంది. ఓకే, ఇది సెకండ్ యూనిట్. నెక్స్ట్ థర్డ్ యూనిట్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏంటి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఒకసారి, ఇది థర్డ్ యూనిట్. థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ థర్డ్ యూనిట్ లోపల కొద్దిగా ఎక్కువ క్వశ్చన్స్ అనేటివి నేర్చుకోవాల్సిన ఛాయిస్ అనేది ఉంటుంది. డెఫినెట్ గా ప్రతి పేపర్ కూడా ఒక యూనిట్ ఎప్పుడు కూడా టఫ్ గానే ఉంటుంది. ఈ యొక్క పేపర్ లోపల థర్డ్ సెమిస్టర్ లో ఉన్నటువంటి కెమిస్ట్రీ లోపల ఈ యొక్క థర్డ్ యూనిట్ అనేది కొద్దిగా ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, ఫస్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్ ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్. దిస్ ఇస్ ద 10 మార్క్స్ క్వశ్చన్. ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ కార్బాక్సిలిక్ యాసిడ్స్ 10 మార్క్స్ క్వశ్చన్. నెక్స్ట్ ది ఏంటంటే ఆల్ నేమ్డ్ రియాక్షన్స్ ఉన్నాయి, ఆ నేమ్డ్ రియాక్షన్స్ ఇస్ అ 10 మార్క్స్ క్వశ్చన్. దాంతో పాటు ఈ రెండింటితో పాటు ప్రిపరేషన్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ అసెటైల్ క్లోరైడ్. అసెటైల్ క్లోరైడ్ యొక్క ప్రిపరేషన్ ఏ విధంగా వాటికొనే ప్రాపర్టీస్ గురించి 10 మార్క్స్ క్వశ్చన్ అనేది వచ్చే ఛాయిస్ అనేది ఉంది. ఇవి యాక్చువల్గా ఏంటంటే 3 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కమింగ్ టు ది 5 మార్క్స్, ఈ ఇక్కడ రిమైనింగ్ అన్ని కూడా 5 మార్క్స్ క్వశ్చన్స్. ఓకే, వాటి లోపల ఫస్ట్ 5 మార్క్స్ వచ్చేసి స్ట్రెంగ్స్ ఆఫ్ యాసిడ్స్, యాసిడ్స్ యొక్క స్ట్రెంగ్స్ గురించి రాయమంటాడు, అది 5 మార్క్స్.
తర్వాత హెచ్విజెడ్ రియాక్షన్స్, హెచ్విజెడ్ రియాక్షన్స్ ఉన్నాయి, ఆ రియాక్షన్స్ వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్స్. సిమిల్ రియాక్షన్స్ ఉన్నాయి, ఇది 5 మార్క్స్ క్వశ్చన్. తర్వాత ఏంటంటే క్లెన్సింగ్ కండెన్సేషన్, ఇది కూడా వచ్చేసి 5 మార్క్స్ క్వశ్చన్. దీంట్లో ముఖ్యంగా 4 5 మార్క్స్ ఉన్నాయి, 3 10 మార్క్స్ ఉన్నాయి. ఈ ఇంకా నేర్చుకున్నామంటే డెఫినెట్ గా మనకు మంచి స్కోర్ అనేది అవుతుంది. ఓకే, ఇది థర్డ్ యూనిట్ లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ లో ఏ క్వశ్చన్స్ ఇంపార్టెంట్ అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఒకసారి చూడండి, ఇది ఫోర్త్ యూనిట్. ఈ ఫోర్త్ యూనిట్ లో ఉన్నటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఈ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లోపల ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే కెమికల్ షిప్స్. ఓకే, మెనీ కెమికల్ షిప్స్ ఉన్నాయి, ఆ కెమికల్ షిప్స్ వచ్చేసి 10 మార్క్స్ అనేది స్కోప్ అడగడానికి. ఓకే, నెక్స్ట్ స్పిన్ స్పిన్ కప్లింగ్. ఈ స్పిన్ స్పిన్ కప్లింగ్ కూడా ఏంటంటే 10 మార్క్స్ క్వశ్చన్. ఇది కూడా చదువుకుంటే ఈ రెండింటి నుంచి ఒక క్వశ్చన్ వచ్చేసింది. మోర్ ఓవర్ ఏంటంటే దీంతో పాటు ఈక్వివాలెంట్ అండ్ నాన్ ఈక్వివాలెంట్ ప్రోటాన్స్ అనేవి ఉన్నాయి, ఇది కూడా ఒక 10 మార్క్స్. ఈ మూడింటిలో ఖచ్చితంగా ఒక క్వశ్చన్ కవర్ అవుతుంది. కాబట్టి ఈ మూడు చదువుకున్నామంటే డెఫినెట్ గా మనకు ఒక క్వశ్చన్ అనేది కవర్ అయిపోతుంది. ఓకే, ఇవి మూడు 10 మార్క్స్ క్వశ్చన్స్, ఎస్పెషల్ గా ఫోర్త్ యూనిట్ లోపల. కమింగ్ టు ది 5 మార్క్స్ క్వశ్చన్స్, దీనిలో 3 5 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి టైప్స్ ఆఫ్ ఎలక్ట్రాన్ ట్రాన్సిషన్, ఇది వచ్చేసి 5 మార్క్స్. ఓకే, నెక్స్ట్ ఆక్సో క్రోమ్ అండ్ క్రోమోఫోర్ ఇస్ ఆఫ్ 5 మార్క్స్. నెక్స్ట్ బీడ్స్ లాంబర్ట్స్ లా, ఇది వచ్చేసి 5 మార్క్స్. స్పెక్ట్రోస్కోపీ లేదంటే కెలరోమెట్రీ లో వస్తుంది ఇది. ఓకే, బీడ్స్ లాంబర్ట్స్ లా, ఈ బీడ్స్ లాంబర్ట్స్ లా తో పాటు ఈ రెండు క్వశ్చన్స్, తర్వాత ఇవి మూడు క్వశ్చన్స్. మొత్తం ఎన్నవుతున్నాయంటే దీనిలో 6 క్వశ్చన్స్ అవుతున్నాయి. దీనిలో 3 అగైన్ దీనిలో 3. ఓకే, 5 3 10 3, ఈ 6 క్వశ్చన్స్ నేర్చుకున్నట్టు డెఫినెట్ గా మనకు 10 ఖచ్చితంగా వస్తాయి. 10 తో పాటు ఒక 5 మార్క్స్ కూడా కవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఒక యూనిట్ లోపల 6 క్వశ్చన్స్ నేర్చుకుని పోతే మనకు 10 మార్క్స్ వస్తున్నాయంటే మనకి ఈజీగా పాస్ అవడానికి స్కోప్ ఉంటుంది. అన్ని కాలం నేర్చుకున్నాం అంటే 5 యూనిట్స్ డెఫినెట్ గా మనకు మంచి స్కోర్ అనేది అవుతుంది. ఓకే, ఇది ఫోర్త్ యూనిట్. నెక్స్ట్ లాస్ట్ 5th యూనిట్ లో ఏం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఇది చూడండి 5 మార్క్స్, సారీ 5th యూనిట్ లోపల ఉన్నటువంటి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. దాంట్లో ఫస్ట్ వుడ్వర్డ్ రూల్ ఫర్ క్యాల్కులేటింగ్ లాంబ్డా మ్యాక్స్ వాల్యూ ఎస్పెషల్లీ అట్ ది 99%, ఇది వచ్చేసి 10 మార్క్స్ అలాగే స్కోప్ అనేది ఉంటుంది. ఓకే, నెక్స్ట్ 10 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ టైప్స్ ఆఫ్ మాలిక్యులర్ వైబ్రేషన్స్, ఇది ఒక 10 మార్క్స్ అలాగే ఛాయిస్ ఉంటుంది. ఓకే, దీని రెండింటిలో చదువుకున్నాం అంటే ఖచ్చితంగా ఒకటి వచ్చేస్తుంది, డౌట్ లేదు. ఈ రెండు నేర్చుకోకపోతే ఒకటి వచ్చేస్తుంది, 10 మార్క్స్ ఈజీ. ఇక కమింగ్ టు ది 5 మార్క్స్, ఫింగర్ ప్రింట్ రీజన్ అనేది ఒకటి ఉంది, దిస్ ఇస్ కాల్డ్ ఎస్ ఆఫ్ 5 మార్క్స్. అంటే ఇక్కడ విషయం ఏంటి అంటే 5 మార్క్స్ అలాగే ఛాయిస్ అనేది 5th యూనిట్ లో తక్కువగా ఉన్నాయి. ఓకే, దాని లోపల ఫింగర్ ప్రింట్ రీజన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ గా ఉంది. కొన్నిసార్లు వీటిలో కూడా కొన్ని చిన్న బిట్స్ తీసుకునేసి కూడా 5 మార్క్స్ అడతారు. అంటే ఇక్కడ ఏంటంటే 10 మార్క్స్ నేర్చుకున్నా దానిలో 5 మార్క్స్ ఉంటాయి. ఓకే, 10 మార్క్స్ నేర్చుకుంటే 10 మార్క్స్ కూడా ఉంటాయి. ఒకవేళ దీంట్లో ఇది రాలేదంటే దీంట్లో ఒక ఏదైనా చిన్న బిట్ తీసుకునేసి 5 మార్క్స్ వచ్చే ఛాయిస్ అనేది ఉంటుంది. ఓకే, ఆ ఫీజిబిలిటీ ఒకసారి గుర్తించాలి. అంటే ఇక్కడ ఏంటంటే ఓవరాల్ గా నేను చెప్పిన మొత్తం కాన్సెప్ట్స్ లోపల ఎన్ని క్వశ్చన్స్ ఉన్నాయంటే చూడండి, 13 వచ్చేసి 10 మార్క్స్ క్వశ్చన్స్ ఉన్నాయి, 15 వచ్చేసి మొత్తం 5 మార్క్స్ ఉన్నాయి. అంటే 13 ప్లస్ 15 ఎంత ఉందంటే 28 క్వశ్చన్స్ అవుతాయి. 28 క్వశ్చన్స్, ఈ 28 క్వశ్చన్స్ లోపల 5th యూనిట్ అనేది ఈజీగా ఉంటుంది, అదేవిధంగా 1st యూనిట్ 2nd యూనిట్ ఈజీగా ఉంటుంది. ఓకే, ఈ 3 యూనిట్లు ఈజీగా ఉంటాయి, 3rd యూనిట్ కొద్ది పెద్దది, 4th అనేది కొద్దిగా, అంటే ఐ మీన్ ఇది జస్ట్ గెస్ట్ చేయొచ్చు అనమాట. 5th యూనిట్ నుండి ఈజీగా గెస్ట్ చేయొచ్చు, 1st యూనిట్ నుండి ఈజీగా గెస్ట్ చేయొచ్చు. ఓకే, రిమైనింగ్ అన్ని కొన్ని అట్లాట్లా చూసుకొని పోయినా కూడా సరిపోతూ ఉంటుంది. అంటే మనకు ఛాయిస్ లేదు, ఇంకా టైం తక్కువ ఉంది అన్నప్పుడు 10 మార్క్స్ అని అట్లీస్ట్ కాన్సన్ట్రేట్ చేసిపోయినామంటే ఈజీగా స్కోర్ అనేది అవుతుంది. ఐ హోప్ ఇదంతా మీకు క్లియర్గా అర్థమైందనేసి అనుకుంటున్నాను. మీకు కనుక డెఫినెట్గా ఇది ఫ్యూచర్లో హెల్ప్ అవుతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.